ఇంకొక నిమిషం రెండు నిమిషాలు అట్లా మగ్గి ఐదారు నిమిషాల్లో మగ్గిపోతాయి. తర్వాత ఇందులో మనం నువ్వుల పౌడర్ తీసుకుందాం. ఈ నువ్వుల పౌడర్ వేసుకున్నందుకు సువాసన బాగుంటుంది, రుచి వస్తుంది, మంచి కాల్షియం వచ్చేస్తుంది. ఇంత వెయిట్ తగ్గాల్సిన వారు ఎంత పౌడర్ వేసుకోవటం కూడా వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉన్నందుకు బోన్ పవర్ ఎక్కువ ఉండాలి వెయిట్ని మోయటానికి. అందుకని కాల్షియం బాగా కావాలి కాబట్టి ఇలాంటి నువ్వుల పౌడర్ అంత వేసుకుంటే మంచిదన్నమాట. ఎండు కొబ్బరి మొక్కలు కాస్త మిక్సీ వేసుకుని ఎండు కొబ్బరి పౌడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు తురుము కాకుండా ఎండు కొబ్బరి పౌడర్ అనమాట మనం చేసింది. ఊరికే అంత ఇంత వేసుకున్నందువల్ల పెద్ద క్యాలరీస్ ఎక్కువ ఏమి రావు, కాస్త కమ్మట వాసన ఉంటుంది. మనం నూనె లేకుండా తినాలి కదా, మరి ఉప్పు లేకుండా తినాలి కదా, ఈ మాత్రం కూడా వేసుకోకుండా అట్లా తినలేం కదా. అంచేత మళ్ళీ ఇంత కొబ్బరి వెయిట్ ఏమో అని మీరు అనుకోవక్కర్లేదు. కొవ్వు కరగాల్సిన వారు, బరువు తగ్గాల్సిన వారు, ఇదేం దోషం కాదు కాబట్టి అంత కొబ్బరి ముక్క మిక్సీ వేసి ఎండు కొబ్బరి పౌడర్ చేసుకున్నా తురుముకున్నా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండు వేసేసి అంత కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది అన్నమాట. తినేటప్పుడు నిమ్మరసం పిండుకుని వేడి పుల్కాలు పెట్టుకుని ఇది వేడిగా ఉండాలి. ఎందుకంటే దోసకాయ లాంటిది నీరు వచ్చేదిగా చల్లారిపోయింది అనుకోండి ఇక ఉండలాగా అయిపోతుంది అన్నమాట. తొక్క తీసేసి కనుక మీరు ముక్కలు కోసారంటే ఇక ఉండలాగా అయిపోతుంది, ఫ్రైలాగా ఉండదు అనమాట. తొక్క ఉండేసరికి ఆ గట్టితనం ఉండి మనకి ఫ్రైలాగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఇక మూత తీసేసి చేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ దోసకాయ మగ్గిపోయింది, ఇక మూత ఉంచేస్తే ఇంకా మెత్తగా అయిపోయి బాగోదు అనమాట. ఇలా మూత తీసేసి ఈ పౌడర్లు వేసేసి ఇక వేగనిస్తాం. ఎప్పుడన్నా మనకి టైం లేనప్పుడు, కాస్త వంట చేసుకోవడానికి పుల్కాలు చేసుకోవడానికి బద్ధంగా ఉన్నప్పుడు దోసకాయ ముక్కలన్నీ కోసేసుకుని 7-8 నిమిషాల్లో ఫ్రై చేసేసుకోవచ్చు. ఇట్లా చేసేసుకుని అంత బౌల్లో ఇది పెట్టుకుని నిమ్మరసం పిండుకుని స్పూన్ వేసుకుని ఒట్టిది అంత తినేసేసిన పొట్టు నిండిపోతుంది, మనకి పోషణ వస్తుంది, క్యాలరీస్ రావు, అప్పుడు నిలవన్న కొవ్వు కరిగించుకోవడానికి మంచిది అనమాట. చెప్తే ఇలాంటి వాటిని మనం బరువు తగ్గాల్సిన వారు, కొవ్వు కరగాల్సిన వారు ఇట్లాంటి ఐటమ్స్ని తరచు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిదన్నమాట. ఎండు కొబ్బరి పౌడరు కొత్తిమీర ఎవరైనా ఉప్పు లేకుండా నూనె లేకుండా నేను తినలేకపోతున్నానండి ఇలాంటి ఫ్రైల్లో కొద్దిగా రుచికరంగా తినాలంటే అవి కూడా ఇంకేమేయచ్చు అనిపిస్తుందంటే అలాంటి వారికి ఇంత జీలకర్ర ఇట్లా ఫ్రైల్లో చల్లుకుంటే మీకు ఏం ఇబ్బంది లేకుండా తినేయగలుగుతారు. మీకు తప్పనప్పుడు వేసుకోండి, ఇక నూనె ఉప్పు వేసుకోవడం కంటే అది వేసుకోవడం వల్ల పెద్ద నష్టం కాదు. చేత ఎప్పుడన్నా ఇట్లాంటి వాటిలో తినలేనప్పుడు అట్లాంటిది వేసుకోవచ్చు. తినగలుగుతాం, ఇది ఒట్టిగా బాగుందంటే జీలకర్ర కూడా వేయద్దు, మనం రోజు వాడకూడదు కాబట్టి వాటిని. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము నువ్వుల పౌడర్ వేసేసరికి ఎంత కమ్మట వాసన వస్తుందో ఫ్రై. ఇప్పుడు కొద్దిగా మంట పెంచుకోవచ్చు, మనం దగ్గరుండి కదుపుకుంటున్నాం కాబట్టి పొడి పొడిగా వచ్చేసింది. అదే దోసకాయ కూర వండాలంటే ముక్కలు ఎంతకు వస్తాం, అది ఉడికేసరికి పావు గంట పడుతుంది దోసకాయ అట్లా ఉడకటానికి. పులుసు కాసుకున్నా లేచే చట్నీ అయితే ఎక్కువ తినలేము. అదే ఇట్లా దోసకాయ ఫ్రైలాగా చేసుకుంటే చూడండి, నూనె లేకుండా నాన్ స్టిక్లు ఎంత చక్క వచ్చేసిందో. సింపుల్ ఫ్రై మ్యాక్సిమం 10 మినిట్స్, కటింగు ఫ్రై అయిపోవటం కూడా అయిపోతుంది. ఇది మొత్తం 2 పుల్కాలకు వస్తుంది. ఇది ఇంత కూర 1 పుల్కాల తినచ్చు, అంత కూర 1 పుల్కాల తినేయచ్చు. నిమ్మకాయ చక్రాల దగ్గర ఉంటే ఉప్పు లేని లోటు లేకుండా చాలా హెల్ప్ చేస్తుంది. కాస్త అట్లా పెండుకుంటుంటే మధ్య మధ్యలో ఎంత బాగుంటుందో మీకు ఇంకా సరిపోతుంది. మామూలుగా అయితే ఇంతవరకు వేయించుకోవటం ఆరోగ్యానికి హాని ఉండదు. ఇక్కడి నుంచి వేయించామనుకోండి ఇంకా లోపలనే మొత్తం పోయి ఇక నీరు కూడా బాగా ఇక రోస్ట్ అవుతుంది అనమాట. ఇక అది ఊరికి తింటే పిప్పి తిన్నట్టే తప్ప ఏముండదు. ఇప్పుడు రుచి ఉంటుంది, తినటానికి చక్కగా ముక్క ఉడికింటుంది, బాగుంటుంది అనమాట. కానీ కట్టేసేద్దాం, అయిపోయింది. సింపుల్గా అయిపోయింది మన దోసకాయ ఫ్రై. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న దోసకాయ వేపుడులో బాగా చిన్న ముక్కలుగా కోసారనుకోండి మరీ సన్నగా, 2-3 నిమిషాల్లో వేపుడు మగ్గుతుంది, బాగుంటుంది.
వేగిన తర్వాత ఉండైపోతుంది అన్నమాట. అందుకే చిన్న ముక్కలు వేసరికి చెమ్మకట్లా కలిసిపోతాయి. అందుకని ఉరికి అంతంత ముక్కలు కనుక కోస్తే మధ్యస్థంగా 7-8 నిమిషాల్లో మగ్గిపోతుంది, ఫ్రై లాగా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఇంకొకటి, కొంతమందికి ఎండు కొబ్బరి వాసన ఇష్టం ఉండదు. దోసకాయ ఫ్రైలో అసలు ఎండు కొబ్బరి వేయకపోయినా చాలా కమ్మగా ఉంటుంది, నిమ్మరసం లేకపోతే బాగోదన్నమాట. మీలో కొంతమంది టేస్ట్ కోసం ఇంకొక రకంగా దీన్ని చెప్తాను, అలా కూడా చేసుకోవచ్చు. మామిడికాయ దొరికే సీజన్లో మామిడికాయ తురుమేసి అంత తురుము దోసకాయ ముక్కలతో పాటు కలిపి వేసేసేయండి అంట. ఈ కొబ్బరి వేయకుండా చాలా టేస్ట్గా మీరు తినగలుగుతారు. కొబ్బరి మానేసేయచ్చు ఇలాంటి ఫ్రైల్లో. నువ్వుల పౌడర్ వేసేసి కరివేపాకు కొత్తిమీర అట్లా ఉంటుంది కాబట్టి సరిపోతుంది అన్నమాట. ఇక మామిడికాయ లేని రోజుల్లో అయితే నిమ్మరసం గుర్తుపెట్టుకుని ముక్కల మీద పిండేసి వేపుళ్ళు వేసేసేయండి. కొబ్బరి పచ్చి కొబ్బరి అంత వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి టేస్ట్ బాగోని వారు పచ్చి కొబ్బరి కొద్దిగా వేయచ్చు. కొబ్బరి వేస్తే చప్పదనం వస్తుంది, అది లేని టేస్ట్ ఇష్టపడేవారు అసలు కొబ్బరి వేయకుండా దోసకాయ ఫ్రై మామిడి తురిమే చేయండి, లేకపోతే నిమ్మరసంతో చేయండి, ఇంకా బాగుంటుంది అన్నమాట. ఈరోజు మనం ఇంకొక ఐటెంలో బంగాళాదుంపల ఫ్రై.